So hello guys, welcome back to our new video. So iraj video lo manam mass beat sync plus shake effect video editing aithe cheyabothunnam. Chaala ante chaala baaga aithe vachindi video editing matram lyrics vastundi and tarvata beat adi shake effect video editing aithe vastundi. Chaala ante chaala easy ga neat and clean ga aithe explain chesthe Alightmotion lo. So Alightmotion lo meeru evaraina kotta aina sare ee video skip cheyakunda chudandi, ardhamayye vidhanga aithe explain aithe chestaru friends. Okay na, so ప్రభాస్ పిక్స్ అయితే చేసారు, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చుతుందో నచ్చలేదో మీరే చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఇష్టమైన హీరో, ఓకే ఇష్టమైన హీరో కానీ హీరోయిన్ నేమ్ కామెంట్ చేసి పక్కన హ్యాష్ ట్యాగ్ గోల్డ్ 15 కైన అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు ఇష్టమైన హీరో కానీ కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వాల్ పిక్స్తో వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో పక్కగా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఒకసారి ప్రివ్యూ అయితే చూపిస్తా, ప్రివ్యూ నచ్చితే లైక్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఎవరా నువ్వు? బాసురా లుచ్చా. సో గైస్, ప్రివ్యూ అయితే చూసారు కదా, ప్రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా, ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేసేయండి. ఓకే, సో గైస్ ఇప్పుడు నేను Alightmotion లేటెస్ట్ మోడ్ ఏపీకే వెర్షన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు ఆ డిస్క్రిప్షన్లో నుండి Alightmotion మోడ్ ఏపీకే అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో Alightmotion అప్లికేషన్ ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ప్రాజెక్ట్స్కి అంటే నేను ఇక్కడ మీకు XML లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ XML లింక్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో అవి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసని నేనైతే అనుకుంటున్నా. ఓకేనా, సో ఇప్పుడు ఆ బీట్ మార్క్ అనేది మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి సో చూసారు కదా, ఆ టెక్స్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ రాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ప్రదీప్రాష్, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో రాసెడ్స్ కానీ ప్రదీప్రాష్ 2 అకౌంట్స్ ఉంటాయి. సో అందులో వీడియో అప్లోడ్ చేస్తే అక్కడ నుండి ఈ క్లిప్ అనేది మీరు కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఫాంట్ మేబీ మిస్ అవ్వచ్చు. ఓకేనా, సో అందుకే. సో ఇప్పుడు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు కొంచెం తెలుసు కదా కొంచెం వైలెంట్గా ఉంది సాంగ్. ఓకే, సో ఇక్కడ ఈ ప్లే బటన్ పక్క సింబల్ ఆ యారో రైట్ సైడ్ క్లిక్ చేసి కట్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. సో అగైన్ బ్యాక్ వస్తున్నా. సో అగైన్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంకొకటి వాకింగ్ స్టైల్ స్టార్టింగ్లో ఒక 3. ఓకే, సో ఇప్పుడు ప్లే బటన్ రైట్ సైడ్ క్లిక్ చేసి కట్ చేసేయండి. అగైన్ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఓకేనా, సో అగైన్ ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేశాక ఇంకొక మంచి వాకింగ్ స్టైల్ ప్రభాస్ పిక్ది. ఓకే, ఈ రెడ్ కోట్తో అయితే యాడ్ చేస్తున్నా. ఓకే, సో దీన్ని కూడా ఈ ఎండ్ క్లిక్ చేసి కట్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా. సో గైస్ చూసారు కదా, ఫస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పక్కాగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫాస్ట్గా 15K సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. సో ఇగే నీ బీట్ మార్క్ లింక్ పైకి వచ్చి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేసి. సో ఇప్పుడు ఇంకొకటి మన 6-pack యాడ్ చేద్దాం. ఓకే, సో దీన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేసి కట్ చేయండి, 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఓకే, సో అగైన్ ఈ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేయండి, ఈ పిక్ని అయితే యాడ్ చేస్తున్నా. సో ప్లస్, సో ఈ ప్లే బటన్ రైట్ సైడ్ క్లిక్ చేసి మీకు అర్థమైంది అనుకుంటే, ఒకవేళ అర్థం కాకపోతే చాలా స్లోగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎందుకంటే Alightmotion కొంతమందికి స్టార్టింగ్లో అర్థం కావద్దు ఇది సెట్టింగ్స్ ఇవన్నీ కొంచెం. ఓకేనా, సో అందుకే నేను ఇలా నీట్ అండ్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా స్లోగా చేయడానికి అయితే మీకు అర్థమయ్యే విధంగా ట్రై చేస్తా. ఓకే, సో గైస్ ఈ విధంగా మీరు ఈ బీట్ మార్క్స్ లింక్స్ అన్నీ అయితే ఇచ్చాయి కదా, సో ఆ బీట్ మార్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడికైతే పిక్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ప్రతిదీ యాడ్ చేస్తే ఇక్కడ టైం అయితే ల్యాగ్ అయితే ఎక్కువ అవుతుంది, మీరు చూడరు కూడా అందుకే. సో స్టార్టింగ్లో నా లోగో ఉంటే క్లిక్ చేసి డిలీట్ చేసేయండి, అక్కడ మీ లోగోని అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక పిక్స్ యాడ్ చేసి అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంచా. సో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సో గైస్ చూసారు కదా ఇది ఈ ప్రాజెక్ట్. ఓకే, అక్కడ చిన్న ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే పిక్స్ అనేవి అయితే మీరు ప్రతి బీట్ మార్క్ దగ్గరికి అయితే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా ఈ పిక్ పైన ఎఫెక్ట్స్ సెట్ చేసరికి ఏం లేదు కాబట్టి. సో ఇలా
ప్రతి పిక్ని అయితే మీరు ఈ విధంగా అయితే ఆ బీట్స్ దగ్గరికి అయితే ఎగ్జాక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా లాస్ట్ వరకు పిక్స్ అనేవి అయితే అడ్జస్ట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు నేను బీట్ మార్క్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కదా, ఆ బీట్ మార్క్ అనేది ఇప్పుడు ఎలా పిక్ అప్లై చేయాలనేది అయితే చాలా ఈజీ, నీట్ అండ్ క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ వస్తున్నా. సో నేను మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేశాను కదా అది, సో ఆ బీ అది షేక్ ఎఫెక్ట్ బై రాషిడిట్స్ అని అయితే ఉంటుంది. సో ఫస్ట్ చూసారు కదా ఈ షేక్ ఎఫెక్ట్. సో ఈ పిక్ పైన క్లిక్ చేసి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి, త్రీ డోర్స్ పైన క్లిక్ చేసి, కాఫీ యాప్ కాఫీ కాదు కాపీ ఎఫెక్ట్స్ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేశాక ఇక్కడ ఈ బీట్ మార్క్ అయితే వచ్చింది. అంటే మీరు అడ్జస్ట్ చేసుకున్న పిక్స్ అయితే ఉంటాయి కదా, సో అక్కడికి వచ్చేసి మీరు స్టార్టింగ్ పిక్స్ అని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో అగైన్ దీనికి కూడా పేస్ట్ ఎఫెక్ట్. సో గైస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద లైక్ బటన్ లైక్ చేసేయండి. అండ్ ఇంకా చాలా ఎడిటింగ్ వీడియోస్ అయితే చేస్తా, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆ వీడియోస్ పక్కగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా ఈ స్టార్టింగ్ 4 పిక్స్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ ఒక పెద్ద గ్యాప్ అయితే ఉంది కదా, దానికైతే మీరు ఎఫెక్ట్ అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ పిక్ వచ్చండి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఈ పిక్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. సో అలాగా ఒక పొజిషన్ వరకు అయితే మీరైతే ఎఫెక్ట్స్ అయితే ఇవ్వండి. ఓకేనా, సో మళ్ళీ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 10 సెకండ్స్కి అయితే రండి. సో ఈ పిక్ దగ్గర అనేది వేరే ఎఫెక్ట్ అయింది అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ 10 సెకండ్ వరకు మీరు ఆ ఎఫెక్ట్ అయింది అయితే ఇవ్వండి, ఇది ఇలా పైనుంచి కిందకు పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇగైన్ సేక్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా ఈ ఎఫెక్ట్, అది మన మిడిల్ పిక్. సో ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి, త్రీ డోర్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి. సో చేశాక మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఇక్కడ మనం గ్యాప్ అయితే ఇవ్వమన్నాను కదా ఇందాక, సో ఆ పిక్ మీద అయితే ఈ ఎఫెక్ట్ అనేది అయితే ఇవ్వండి. సో ఒకసారి చూడండి, ఈ పిక్స్కి అనేది నేను ఇవ్వలేదు చెప్పాను కదా, 10 సెకండ్స్ వరకు ఈ ఎఫెక్ట్ అయింది అయితే ఇవ్వండి. సో 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అయింది అయితే నేను ఇక్కడ 3 ఎఫెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, సో ఈ థర్డ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. ఎఫెక్ట్ చేశాక సో బీట్ మార్క్ సాంగ్ అంది కదా, సో దాని మీదకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఇది చెప్పాను కదా ఇందాక 10. ఓకే, ఇక్కడ ఈ పిక్ దగ్గర నుండి ఎఫెక్ట్ అయితే మారుతుంది. ఓకే, సో పేస్ట్ ఎఫెక్ట్. సో అలానే ఈ రిమైనింగ్ పిక్స్ అన్నిటికైతే మీరు ఈ పేస్ట్ ఎఫెక్ట్ అయితే ఇచ్చండి. సో వేరే లెవెల్ అయితే వస్తుంది వీడియో ఎడిటింగ్. సో నెక్స్ట్ మీకు ఏమైనా కాన్సెప్ట్స్ తెలిస్తే పక్కగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పక్కగా జాయిన్ అవ్వండి, ప్రదీప్రాస్ అని అయితే ఉంటుంది. సో సెట్ చేసి అయితే జాయిన్ అవ్వండి, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చా, అండ్ మీరు ఎక్స్ఎంఎల్ లింక్స్ కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీరు కానీ ఫస్ట్ మన ఛానల్ ఇచ్చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఓకే, సో ఈ విధంగా మీరు లాస్ట్ పిక్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎఫెక్ట్ అయింది మారుతుంది చూడండి, అప్పటి నుండి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా అన్ని పిక్స్కి అయితే ఎఫెక్ట్ ఇస్తే మన వీడియో ఎడిటింగ్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో నేను ప్రతి పిక్ యాడ్ చేయలేనందుకు మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే వీడియో ఎక్కువగా అవుతుంది. సో సేమ్ ఇదే కదా, పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. ఓకే, సో మీకు వీడియో నచ్చినట్టయితే పక్కగా లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.